ఏంటి ఓవరాల్గా ముద్రగడ పద్మనాభం గారు చేరటం వలన ఏది వైఎస్ఆర్సీపీలో ఇంకా చేరలేదు చేరతారు అనేటువంటి మెసేజే కదా ఎటువంటి పదవులు వద్దు ఎటువంటి సీట్లు వద్దు ఎటువంటి రిజర్వేషన్లు కాపు రిజర్వేషన్లు కూడా వద్దు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించటం కోసం నేను అడుగులు వేస్తాను ఇదే కదా వారి లక్ష్యం ఏంటి దాని మీద అసలు వారు చేరటం వలన వారు వైసీపీకి వెళ్ళటం వలన అక్కడ జనసేన పార్టీ జరిగే నష్టం ఏంటి అదేవిధంగా వైసీపీ జరిగే లాభం ఏంటి ముద్రగడ గారికి వచ్చేటువంటి కిరీటాలు ఏంటి సార్? ముద్రగడ అంటే ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈయనకి ముందు పదవి ఉద్యమ నేత, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. గతంలో ఈయన ఎవరైనా పిలుపునిస్తే 100 మంది పరిగెట్టుకుని అక్కడికి వచ్చేవారు సార్. కానీ ఈ రోజు పిలుపునిచ్చినా సరే తన స్వగృహానికి పట్టుమని 10 మంది కూడా ఈ రోజు అక్కడ రాలేదు సార్. ఎందుకంటే గతం నుంచి కూడా కాపు నాయకులు కావచ్చు, కాపు ఉద్యమంలో పాల్గొన్న నాయకులు కావచ్చు, వీరందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఇప్పుడు నెలకొంది సార్. వారందరూ కూడా ముక్తి గడ్డంతో ఒకటే చెప్తున్నారు సార్, ఏంటంటే మీరు పిలిస్తేనే కదా వచ్చి మేము కంచాలు కొట్టాము, మీరు పిలిస్తేనే కదా వచ్చి మీతో దీక్షల్లో కూర్చున్నాము, మీరు పిలిస్తేనే కదా ఆ విధ్వంసంలో భాగస్వాములు అయ్యాము. కానీ ఇన్ని ఇన్నాటిలో మమ్మల్ని పిలిచి అంత భాగస్వామ్యం చేసుకుని ఎవరికి చెప్పి మీరు పార్టీ పాడారు మారారు? కనీసం మాతో సంప్రదించారా? ఎవరితో అన్నా సంప్రదించారా? అంటే మీరు నిజంగా కాపు ఉద్యమం కోసం పోరాడితే, రిజర్వేషన్ కోసం పోరాడితే గతం నుంచి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి మరి జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు ఎందుకు వెళ్ళలేదు మీరు? అంటే 24 సీట్లు వస్తే మీరు కూడా వెళ్ళడానికి మీకు ఇష్టం లేదా? వెళ్ళొచ్చు, ఆయనతో వెళ్ళొచ్చు, ఆయనతో కలవచ్చు కదా. అంటే అది కలవకుండా ఈరోజు కేవలం మీ స్వభావం కోసం, అంటే మీ సొంత స్వభావం కోసం మీకు మీకోసం మీరు పార్టీ మారి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు తప్ప ఈ రోజు మరి కాపు ఉద్యమం మీకు కనిపించలేదా? కాపు నాయకులు మీకు కనిపించలేదా? ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మీకు కనిపించలేదా? అంటే మీ వెంట ఎవరు వస్తారు, ఏ రకంగా వస్తారని చెప్పేసి ప్రధాన చర్చ అయితే మాత్రం ముఖ్యంగా గోదావరి జిల్లాలో మాత్రం వినిపిస్తుంది సార్. ఎందుకంటే అనేక మంది ఇప్పటికీ రోడ్డును పడ్డ పరిస్థితి వస్తారు. ముద్దగడ పద్మనాభంతో పాటు కూడా వెళ్ళినతో పాటు కూడా ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఆ కేసుల నుంచి బయటకు పడి నిజంగా చాలా బాధలు పడ్డారు సార్. ఒకటి రెండు కాదు, చాలా బాధలు పడ్డారు. సెంట్రల్ జైలు దగ్గర కూర్చుని ఫ్యామిలీతో సహా రోడ్ల మీద కూర్చుని బాధలు పడ్డ రోజులు కళ్ళారా చూసాం సార్ మొత్తం అందరూ కూడా. కానీ ఈ రోజు కేవలం కాపులందరూ కూడా రేపు నుంచి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళడం, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి కాపుల దగ్గరికి ఈరోజు వైసీపీకి ఓటేయండి మీరు, కాపులందరూ కూడా జనసేనకు ఓటేయద్దు అంటే చెప్పడానికి కేవలం కూడా పవన్ కళ్యాణ్ సంబంధించి, జనసేనకు సంబంధించి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ముద్రగడ మాట వినడానికి అయితే మాత్రం గోదావరి జిల్లాలో ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి. గతంలోనే కూడా ఎప్పుడైతే ఈ విధ్వంసాలు జరిగినాయో అప్పటి నుంచి కూడా పూర్తిగా ముద్రగడకి కాపు నాయకులందరూ దూరమైన పరిస్థితి నెలకొంది. అంటే బీసీ సామాజిక వర్గం కావచ్చు, అలాగే సామాజిక వర్గం ఇప్పుడు ఎవరిని పిల్లల్ని అందరిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయిస్తున్నారు ముద్రగడ గారి మన వాళ్ళ? అవును సార్, అవును సార్, వీడియోలో ఓకే. ఆయన ఎవరైతే ఆయన కోసం కేసులు పెట్టించుకొని ఆయన కోసం జైలుకి వెళ్ళి ఎవరైతే ఉద్యమంలో ఉన్నటువంటి నేతల్ని వాళ్ళని పిలిచి పరిచయం చేయలేదు పాపం, ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి పరిచయం చేసినట్టున్నాడు పాపం ఆయనకి. సరే ఆ విజువల్ తీసేయండి పాపం, పిల్లలది ఎందుకు ఆ విజువలు? ఆ విజువల్ తీసి వేరే విజువల్ అయ్యింది. ఓకే, నేను ఎవరన్నా పార్టీ లీడర్లు ఏమనుకుంటున్నా. ఓకే సార్, అది మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముద్రగడ పద్మనాభం అనేది గతంలో ఒక బ్రాండ్ సార్. ముద్రగడ అనేది గతంలో ఒక బ్రాండ్, బాగుండేది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మొత్తం ఏం లేదు సార్, అసలు మొత్తం అంతా జీరో సార్. మా ఓవరాల్ కూడా కేవలం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గతంలో ఉద్యమ నాయకుడు అంటే, ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు. గతంలో ఉద్యమ నాయకుడు అయితే ఇప్పుడు కేవలం రాజకీయ నాయకుడు, కేవలం వాళ్ళ కుటుంబ స్థలం. అంటే ఇందాక మిథున్ రెడ్డి కూడా ఒకటే చెప్పారు సార్, ఆయన ఏం చెప్పారంటే ఎవరో మనం ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అన్ని ఆఫర్లకి ఆయన లొంగే వ్యక్తిత్వం కాదు, కేవలం ఈయనకి ఎటువంటి పదవి ఇవ్వాలో, ఈయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో పెద్దలు గౌరవించడం జగన్మోహన్ రెడ్డి తెలుసు అని చెప్పేసి ఆయన మాట్లాడారు సార్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఆఫర్లు పెట్టారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కానీ ఒకటే ఫైనల్ గా మనం మాట్లాడుకున్నది కూడా కేవలం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తనయులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకి ఏదో నియోజకవర్గం నుంచి ఒక సీటు వైసీపీ నుంచి రావడానికి అవకాశం ఒక హామీ ఇవ్వడము, ఈయన తర్వాత అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈయన నామినేట్ పదవి కింద ఒక మంచి స్థానంలో కూర్చోబెడతాం. కానీ ఈలోపు మీరు కాపులందరినీ కూడా ఎవరైతే ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో 24 నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళందరూ వేరు తీసుకొచ్చి బాధ్యత అంతా కూడా ఈయన పెట్టారు. రైట్, లైన్ లో ఉండు సతీష్. అట్లాగే మురళి.